నేచర్ ఆయుర్వేద ఛానల్కి స్వాగతం ఈరోజు కూడా మనం ఔషధ విలువ విలువలతో కూడినటువంటి ఒక మొక్క గురించి తెలుసుకుందాం అదేంటంటే ఆకుపత్రి ఈ ఆకుపత్రి తేజపత్రం అని పాక రంజని అని సినామూన్ తమ్ళ లివ్స్ అని కూడా అంటారు వీటిని మరి ఈ ప్రకృతిలో మనకు సర్వసాధారణంగా మనం చూస్తుంటే ఎన్నో రకాలైనటువంటి విలువ కలిగినటువంటి ఔషధ విలువలు కలిగినటువంటి వస్తువులు మన ఇంట్లో వంట సామాగ్రిలో భాగంగా వాడుకుంటూ ఉంటాం అవి మనకి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా మనము ఉపయోగిస్తూ ఉన్నాము అటువంటిదే ఈ యాకుపత్రి ఈ యాకుపత్రి రూపగుణాలంటే అది మనకి ఎలాంటి రుచి కలిగి ఉంది అంటే వగరు తీపి సువాసనను వెదజల్లుతూ ఉంటుంది ఇది వేడి చేసే స్వభావాన్ని దాన్ని మనం లోపలికి తీసుకున్నట్లయితే వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంది కలిగి వాత పిత్త కఫ సమస్త వ్యాధులను దూరం చేసేటటువంటి లక్షణాన్ని కలిగినటువంటిది ఈ ఆకుపత్రి వాత వ్యాధులైనటువంటి వంటి శరీరానికి సంబంధించిన వాత వ్యాధులు వ్యాధులు అంటే అగ్నికి సంబంధించినటువంటి కఫ వ్యాధులు అంటే నీరు తలలో చేరి ఊపిరితిత్తులలో నీరు చేరి రకరకాలైనటువంటి బాధ పెట్టేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వాటిని కఫ వ్యాధులు అంటారు ఈ మూడు రకాలైనటువంటి వ్యాధులను మనలో నుంచి దూరం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించటంలో ఈ ఆకుపత్రి పాత్ర చాలా ముఖ్యంగా ఉందని చెప్పవచ్చు మరి ఇంతటి ఔషధ రహస్యాలను కలిగినటువంటి ఈ ఆకుపత్రి మనకు ఎలా వాడితే ఏ విధంగా మన ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుందామా మొట్టమొదటిసారిగా నత్తి హరించుటకు గరళంలో అంటే కంఠంలో లోపం వల్ల లేదా సరిగ్గా మాట రాక ఉన్నటువంటి స్థితిని నత్తి అంటాము ఈ నత్తి హరించుటకు మనం ఏ విధంగా ఉపయోగించాలంటే ఈ ఆకుపత్రిని ఈ ముక్కలని అంటే ఆకుల యొక్క ముక్కలని నోట్లో వేసుకొని నమిలి చప్పరిస్తూ ఉంటూ ఆ రసాన్ని గనక మింగుతున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చెడు అంతా తీసివేయబడి నత్తి హరించబడుతుంది ఈ విధంగా మనము మన ఆహారంలో బాగా అంటే మనం నోట్లో మింగుతూ ఉండి మన నత్తిని తగ్గించుకోవచ్చు తర్వాత బట్టలకి పురుగులు పట్టకుండా మన ఇళ్ళలో మనం బట్టలు బట్టలు పెడుతుంటాము కీటకాలు రకరకాల కీటకాలు చెదలు ఇలాంటివి మన బట్టలని నాశనం చేయడంలో వస్తుంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకులను బట్టల మధ్యలో అక్కడక్కడక్కడ వేస్తే ఇది వెదజల్లేటటువంటి సువాసనకు ఆ పురుగులు అక్కడి నుంచి పక్కకి ఆ కీటకాలు అక్కడి నుంచి పక్కకి దూరమైపోతాయి ఆ మన ఉన్న బట్టలని మనం ఈ విధంగా సంరక్షించుకోవచ్చు తర్వాత గర్భాశయ రోగాలకి అంటే స్త్రీల యొక్క గర్భాశయ రోగాలకి ఏ విధంగా పనిచేస్తుందంటే మనము కనుక ఈ ఆకుపత్రిని డైలీ పది గ్రామ్స్ ఈ ఆకుల యొక్క కాషాయాన్ని తాగుతూ ఉన్నట్లయితే గర్భాశయానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యాధుల నుంచి దూరం చేయడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుందని చెప్పవచ్చు పొత్తి కడుపు రేగాలకు అంటే ఆ డైజెషన్ సిస్టానికి కడుపు ఉబ్బరము కడుపులో మంట కడుపు నొప్పి ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు దీన్ని మనం ఏ విధంగా వాడుకోవాలంటే ఉదయం సాయంత్రం రెండు పూటలు రెండు గ్రాముల వంతున దీన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఇలాంటి వ్యాధుల నుంచి మనకు ఉపశమనం లభిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంకో దాని గురించి తెలుసుకుందాము శరీరము సుగంధం కావటానికి శరీరము దుర్వాసనతో కూడి మనం ఇతరుల దగ్గరకు చేరితే వాళ్ళు చెప్పలేక ఇబ్బంది పడుతూ చెప్తూ ఉంటారు కొందరు అరే నీ దగ్గర వాసన వస్తుందని అలాంటి దుర్గంధాన్ని మనము ఏ విధంగా దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము ఆకుపత్రి తర్వాత వట్టి వేర్లు మరువం మంచిగంధం మాంసి ఇవి పచారీ షాపులలో ఆయుర్వేదిక్ షాపు అమ్మేటటువంటి ఔషధాలు అమ్మేటటువంటి దుకాణాలు ఆయుర్వేద వస్తువులు నమ్మేటటువంటి దుకాణం అని మనకు లభిస్తున్నాయి పచారికొట్ట అంటాం దాన్ని ఆ పచారి కొట్లకి వెళ్ళి ఆకుపత్రి ఒటివేర్లు మరువము మంచి గంధము జటమాంసి వీటినన్నింటిని సమాన భాగాలు స్వీకరించి వాటిలో మంచినీళ్ళు కలిపి పేస్ట్గా చేసుకొని శరీరం అంతా పూసుకొని తర్వాత తలకి పూసుకోవడం ద్వారా ఈ మన శరీరంలో ఉన్నటువంటి చెడును మొత్తానికంట గుంజివేసి సువాసనను వెదలేటట్టు చేస్తూ ఉంటుంది మరి మన దుర్గంధాన్ని ఈ విధంగా మనం దూరం చేసుకోవాలి అదేవిధంగా నీరసం నీరసం అంటే బాగా పరిగెత్తేటటువంటి వ్యక్తి ఆ కొంచెం నడుచుకుంటూ పోదాంలే తర్వాత నడుచుకుంటూ పోయేటటువంటి వ్యక్తి కొంచెం కుసోని వెళ్ళిపోదాంలే ఇంకేమి కుసునేటువంటి వ్యక్తి కొంచెం పడుకోని పోదాంలే అని ఈ విధంగా నీరసానికి లోనైనటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మాటలు ఈ విధంగా ఉంటాయి మరి ఈ నీరసాన్ని ఏ విధంగా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ శక్తిహీనులుగా ఉండటము శరీరానికి మనం తిన్నది వంట పట్టకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మరి దీనికి ఎలాంటి చికిత్స ఉపయోగించుకుంటున్నామంటే ఆకుపత్రి రెండు గ్రాములు నెయ్యి ఒక చెంచా కండ చక్కెర దానికి కలిపి మనము ఒక నలభై రోజులు కనుక వీటిని వాడుకుంటూ ఉంటే రెండు పూటల ఆహారానికి ముందు వీటిని వాడాలి ఒక గంట తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా చేస్తూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి నీరసము బడలిక అన్నీ కూడా దూరం అవుతాయి అదేవిధంగా క్షయ రోగానికి అంటే కఫ సంబంధానికి ఇచ్చినటువంటి కఫ కఫరోగం అంటే ఈ పైనుంచి ఈ విధంగా నీరు చేరి రకరకాల ఇబ్బందులు పెట్టుంది కళ్ళలోంచి నీళ్లు గారడము దగ్గు బాగా ఎక్కువ రావడము ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ అంటే క్షయరోగము దీన్ని టీబీ ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి రోగాలకు ఏ విధంగా వాడుకోవాలంటే ఆకుపత్రి తర్వాత చిన్న ఏలాకులు దాల్చిన చెక్క పిప్పళ్ళు వీటిని అంటే వీటిని ఐదు ఐదు గ్రాములు తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఆకుపత్రి చిన్న ఏలాకులు దాల్చిన చెక్క పిప్పళ్ళు ఐదు ఐదు గ్రాములు తీసుకోవాలి తర్వాత పటికే బెల్లం ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి అతి మధురం నలభై గ్రాములు తీసుకోవాలి ఎండు ఖర్జూరలు నలభై గ్రాములు తీసుకోవాలి ఎండు ద్రాక్ష నలభై గ్రాములు తీసుకోవాలి వీటిని తీసుకొని బాగా దొరగా వేయించి అంటే దొరగా వేయించి వాటిని దంచి నిల్వ చేసుకుంటాం ఒక ముద్దగా మాదిరి చేసుకుని నిల్వ చేసుకోవాలి వీటిని డైలీ పూటకు పది గ్రాముల వంతున పాలలో తీసుకుంటే ఎలాంటి కఫ సంబంధించినటువంటి రోగమైన పరార్ కాబట్టి వీటిని అన్నిటిని ఉపయోగించుకొని కఫ వ్యాధులను అంటే దగ్గు పడిశం తర్వాత నీటిలో ఇక్కడ నీరు చేరడం తలలో ఇలాంటి రోగాలన్నిటినీ కూడా మనము దూరం చేసుకోవచ్చు మరి ఈ ఆకుపత్రిని ఉపయోగించుకొని ఈ మంచి వైద్య విలువలని మనం పొందాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ పై ట్యాప్ చేసి మేమిచ్చే నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి విషయాలు అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తర్వాత మొక్కలకు సంబంధించినటువంటి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకొని ఈ విజ్ఞానాన్ని ఇతరులకు చేరవేయండి అంటే దీన్ని లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు